దానివల్ల ఏ స్కూల్కి వెళ్ళినా కానీ విద్యాశాఖ మంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, జగన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏ బిడ్డ కూడా చదువుకోవాలని చెప్పి ప్రతి నెల ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రజలందరూ చూస్తున్నారు, పైన దేవుడు అనేవాడు చూస్తున్నాడు. తగిన బుద్ధి చెప్తారు, ఇంకా చెయ్యి అంటున్నారు, జనాలందరూ చెయ్యి అంటున్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాకు దేవుడు అంటున్నారు, ఏ ముస్లమ్మన్ కలిపినా కానీ 2,500 ఇస్తున్నారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ముందు పేదవాళ్ళకి పెన్షన్, దాన్ని 1,000 రూపాయలు 500 అన్నాడు జగన్ గారు, 1,000 అంటే 1,000 అన్నాడు, 2,000 అంటే 2,000 అన్నాడు జగన్ గారు, ఆఖరి 3,000 కూడా ఇస్తాన్నాడు. లోటు బడ్జెట్లో ఉన్నా కానీ మాట ఇచ్చాను, నేను ఆ మాటను కాపాడుకోవాలని చెప్పి లాస్లో ఉన్నా కానీ ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడకుండా జగన్ గారు ఏం చేస్తున్నారంటే ఉన్న దాంట్లోనే దాన్ని సాటిస్ఫై చేస్తారు. పోలవరం ప్రాజెక్టులో కూడా రివర్స్ టెండర్ వేశారు, 5,000 కోట్ల రూపాయలు బ్యాక్ వచ్చినాయి. అలాగే ఎవరెవరు అన్యాయంగా ప్రజల సొమ్ము కానీ గవర్నమెంట్ సొమ్ము దోసుకున్నారో అవన్నీ కూడా జగన్ గారు రాబడతారు, రాబట్టి ఆ నిధులను నింపి డెవలప్మెంట్ చేస్తాడు. 3 ప్రాంతాలు డెవలప్, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వాళ్ళని డెవలప్ చేసుకున్నాడు కానీ ఏ మధ్యతరగతి పేదవాడు అన్నవాడుగా డెవలప్ అవ్వలేదు. జగన్ గారి ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రాంతాలు బాగుపడితే అంత ప్రాంతంగా డెవలప్ అవుద్ది అంటే వీళ్ళు చూసి ఓరవలేక ఆయన ఏదో ఒక కేంద్రం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్ని చేసినా కానీ ఏమీ జరగదు. జగన్ గారు 3 ప్రాంతాలను డెవలప్ చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అండి. అది దాన్ని బట్టి జనులు కూడా హర్షాకు వ్యతిరేక హర్షం వ్యక్తపరుస్తున్నారు, ఇంత మంచి పథకాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఇంకా రా ఉన్నట్టయితే ఈ 5 సంవత్సరాలు కూడా ఇవ్వండి, ఈ గిరిపురం ఈ ప్రాంతం అన్ని ఇళ్ళు కూడా ఉండే కాదు, ఇవి కూడా పేదవాళ్ళని దోసుకుని ఆ ఇళ్ళన్నీ అమ్మేసేవాడు. దేవుడు చూశాడు, న్యాయం తీర్చే దేవుడు ఆయన కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు, 23 ముగ్గురు ఎంపీలు రాకున్నాడు, ముగ్గురు ఎమ్మెల్యే ఇంకా రాబోయే రోజుల్లో 23 కూడా ఉంటారో లేదో అర్థం కావట్లేదు. ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు ఆయన మనసు మార్చుకొని నేను చేసిన తప్పని పశ్చాత్తాపడితే భూమి మీద 4 రోజులు బ్రతుకుతాడు, లేదా ఇంకా ప్రజల్ని అన్యాయం చేయాలంటే ఆ పుట్టగతలు కూడా ఉండవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.